Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు దెబ్బకు రజనీకాంత్ ఎపిసోడ్ పార్ట్ 2 స్టార్ట్. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో రజనీకాంత్ చంద్రబాబుని పొగడడం, ఆ తర్వాత వైసీపీ నేతలు ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆ ఎపిసోడ్ అయిపోయిందనుకునే టైంలో చంద్రబాబు సారీ ట్వీట్ వేసి వైసీపీ నేతల్ని మరోసారి రెచ్చగొట్టారు. దానికి రియాక్షన్ మొదలైంది. రజనీకాంత్కి వైసీపీ నేతలు సారీ చెప్పాలంటూ ట్వీట్ వేసిన చంద్రబాబు ఆయన్ని మరింత దారుణంగా తిట్టిస్తున్నారు. ఈ తిట్ల ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ని మంత్రి రోజా మొదలుపెట్టగా సెకండ్ పార్ట్కి మరో మంత్రి జోగి రమేష్ బోణి కొట్టారు. చంద్రబాబు వేదిక మీద ఉండగా ఆ కార్యక్రమానికి రజనీకాంత్ హాజరయ్యాడంటే ఆయనకు మానవత్వం లేదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు ఒక దొంగ అని, రజనీ మరో దొంగ అని మండిపడ్డారు. అసలు రజనీకాంత్కి సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్కి భారతరత్న ఇప్పించుకోవాలని చంద్రబాబు నాయుడుకు గుర్తులేదా అని నిలదీశారు. ఎన్టీఆర్ నిజమైన అభిమానులు చంద్రబాబును చెంప మీద కొట్టాలన్నారు. ఎన్టీఆర్ని పొట్టన పెట్టుకున్న చంద్రబాబుని ఎన్టీఆర్ అభిమానులు తరిమితరిమి కొట్టాలన్నారు. ఇటీవలే చంద్రబాబుని ఇంటికెళ్లి మరీ కలిసి వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ ఎపిసోడ్పై కూడా మంత్రి జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పెళ్లి, టీడీపీతో కాపురం చేసే వ్యక్తి పవన్ అంటూ మండిపడ్డారు. తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని, పవన్కి సత్తా ఉంటే 175 నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థుల్ని నిలబెట్టాలని సవాల్ విసిరారు. పవన్ సన్యాసి అయితే జనసేనను టీడీపీలో కలిపేయాలని అన్నారు. జన సైనికులు అమాయకులని, వారంతా పవన్ని సీఎం అంటున్నారని, కానీ పవన్ మాత్రం చంద్రబాబుని సీఎం అంటున్నారని ఎద్దేవా చేశారు. పవన్ని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని జనసేన అభిమానులు కూడా జగనన్న బాటలో నడవాలని పిలుపునిచ్చారు.